దేశం నిర్మాణంలో, భారతదేశ నిర్మాణంలో క్రైస్తవులు ఇప్పటి వరకు చేసింది ఏంటి సార్? క్రైస్తవ మిషనరీలు కావచ్చు, లేకపోతే ఈ దేశంలో పుట్టిన క్రైస్తవులు భారతదేశ నిర్మాణంలో వారి యొక్క పాత్ర ఇప్పటి వరకు ఏముందో తెలుసుకుందాం. తర్వాత మనం ఏం చేయాలో కొన్ని విషయాలు ప్రకాష్ గారి ద్వారా అడిగి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సో ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పండి, ఇప్పటి వరకు భారతదేశ అభివృద్ధిలో క్రైస్తవులు లేకపోతే క్రైస్తవుల మిషనరీల యొక్క పాత్ర ఏంటి? మంచిదండి. అసలు ముందు అక్కడ దాకా వెళ్ళక ముందు జాతి నిర్మాణం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. వాట్ ఈజ్ నేషన్ బిల్డింగ్? ఒక జాతిని నిర్మించడం అంటే ఏంటి? జాతి అంటే ఏంటండి? ప్రధానమంత్రి గారు ఆగస్టు 15 ఎర్రకోట బురుజు నుంచి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టండి? జాతిని ఉద్దేశించి మాట్లాడాడంటే అర్థం ఏంటంటే, జాతి అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదయ్, దేశం అంటే మనుషులయ్. కనుక జాతి నిర్మాణం అంటే ఏమిటంటే సగటు భారతీయుడు ఎదగాలి సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా, వివేకవంతంగా. ఈరోజున మన దేశంలో లేటెస్ట్ న్యూస్ చూడండి, వ్యాక్సిన్ ఆ దేశంలో కనుక్కుంటున్నారంట, ఈ దేశంలో కనుక్కుంటున్నారంట, ఆ దేశంలో కనుక్కుంటున్నారంట, ఈ దేశంలో కనుక్కుంటున్నారంట. ఏ నా దేశంలో ఎందుకు అనుకోకూడదు? అంటే 74 తర్వాత కూడా రష్యా కంటే ముందు నేను ఎందుకు వ్యాక్సిన్ కనుక్కోలేకపోయాను? పాలకులు తప్పు కాదా ఇది? విధి విధానాలు తప్పు కాదా ఇది? అంటే జాతి నిర్మాణం ఇంకా పూర్తిగా జరగలేదు. అందుకని ఈ మధ్యకాలంలో అమలు చేశాను ఇంకో మాట అన్నారు. ఏమన్నారంటే, మన ఎకనామిక్ పాలసీస్లో మనం మన ఎకనామిక్ సిస్టంలో ఎథిక్స్ను కూడా యాడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అన్నాడు. నైతిక విలువలు లోపించాయి. ఎందుకని? ఈరోజు ఎకనామిక్ గ్రోత్ అంటే ఏమనుకుంటున్నారంటే ఏ అంబానీలు మాత్రమే ఎదగడం అనుకుంటున్నారు. అంబానీలు మాత్రమే ఎదిగితే ఎకనామిక్ గ్రోత్ కాదు, జాతి నిర్మాణం అవదు అది. ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటంటే ఒక సామాన్యుడు, పేదవాడు కూడా ఎదగగలగాలి. అంటే 74 అయిన తర్వాత కూడా బిలో పావర్టీ లైన్లో ఎంతమంది ఉన్నారండి? పేదరికంలో ఎంతమంది మగ్గుతున్నారండి? ఎంతమంది మిడిల్ క్లాస్లో ఉన్నారండి? చూడండి, మొన్న వలస కూలీల పరిస్థితి ఏంటండి? ఇంత పెద్ద భారతావనిలో ఇంత పవర్ఫుల్ నేషన్ అని చెప్పుకుంటున్నాం, అటు చైనా వాడిని కూడా ఎదిరించగలమని, ఇటు పాకిస్తాన్ వాడిని కదిలింది, ఇంత గొప్ప భారతదేశము, శకుంతలాదేవిని ప్రొడ్యూస్ చేసిన, ఆర్యభట్టాన్ని ప్రొడ్యూస్ చేసిన భారతదేశం, లేకపోతే రామానుజాన్ని ప్రొడ్యూస్ చేసిన భారతదేశం, ఇంత గొప్ప భారతదేశం, సుందర్ పిచ్చయ్యని, సచిన్ నాదండ్రల్ని ప్రొడ్యూస్ చేసిన భారతదేశం, సున్నాని ప్రపంచానికి అందించిన భారతదేశం, బేష్ గొప్ప భారతదేశం, కానీ వలస కూలీలకి ట్రైన్ అయ్యలేకపోయిందే. అంటే జాతి నిర్మాణం జరుగుతోందా? కాదు, ఒక వర్గమే ఎదుగుతోంది, ఒక బూర్జువా వర్గం, లేకపోతే ఒక ధనిక వర్గం, ఒక అరిస్టోక్రాట్ ఇది జరుగుతోంది. అరిస్టోక్రసీ కనపడుతుందో కనపడుతుందే తప్ప, ఇక్కడ మెజారిటీ నినాదమే నడుస్తుందే తప్ప, ఇక్కడ అందరికీ సమానమైనటువంటి ఆ స్వాతంత్ర్య ఫలాలు అందించలేకపోవడమే మన వైఫల్యం. అందువల్ల అండి, జాతి నిర్మాణం అంటే జాతి అంతటికీ మేలు జరిగేటువంటి నిర్మాణం, అది జాతి నిర్మాణం అవుతుంది. కేవలము రోడ్లు వేయడం జాతి నిర్మాణంలో భాగమే, బ్యాంకులు ఉండడం జాతి నిర్మాణంలో భాగమే, ఇవన్నీ భాగమే, కానీ ప్రతి ఒక్కడికి ఆ ఫలాలు అందాలి, ప్రతి ఒక్కడికి సమాన అవకాశాలు రావాలి, అప్పుడే ఇది జాతి నిర్మించబడినట్టుగా మనకి వీలవుతుంది. నౌ ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నకి జవాబు రావాలి మనం. క్రైస్తవులు ఇటువంటి జాతి నిర్మాణానికి ఏమైనా చేశారా అని చూస్తే, గత 74 కాదు, గత 200 అంటే క్రైస్తవ, ఆధునిక క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో అడుగు పెట్టిన నాటి నుంచి నేటి వరకు, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేటప్పటికి సురేష్ గారు ప్రభుత్వ పాఠశాలలు లేవండి. ఏ పాఠశాలలు ఉన్నాయి తెలుసా? క్రైస్తవ మిషనరీ పాఠశాలలు ఉన్నాయి, అందులో క్యాథలిక్ పాఠశాలలు ఎక్కువ. ఆ తర్వాత సిఎస్ఐ పాఠశాలలు, లూథరన్ పాఠశాలలు, ఈ పాఠశాలలు ఎక్కువ, మెనోనైట్ బ్రదరన్ పాఠశాలలు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళ పాఠశాలలు, వీటిని ప్రభుత్వం చాలా పాఠశాలల్ని తన కిందకు తీసుకుంది. రికగ్నైజ్డ్ స్కూల్స్, రికగ్నైజ్డ్ కాలేజీలు అలాగే వచ్చినాయి.
ప్రభుత్వం ఏదో కొత్తగా వచ్చి ఒక బిల్డింగ్ కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి టీచర్ గారిని పోస్ట్ చేసిన పరిస్థితి లేదండి. అంటే చూడండి, వాళ్ళకి శాలరీలు కూడా వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళకి బిల్డింగ్ కూడా వాళ్ళు ఇవ్వలేదు, ఆమోదం ఇచ్చింది అంతే, ఇచ్చి కొన్ని రాయితీలు ఇచ్చింది. అంటే జాతి నిర్మాణంలో విద్య చాలా ప్రాముఖ్యమైంది కదండి. విద్య లేకపోతే జాతి నిర్మాణం అసలు జరుగుతుందండి? భారత స్వాతంత్ర్యానికి ముందటి నుంచి పునాదులు వేసుకుంటూ వచ్చింది, ఈనాటికి వేస్తూనే ఉంది. ఈరోజు అసేతు హిమాచలం, మీరు భారతదేశంలోకి వెళ్ళి చూడండి, ఎవరి కళాశాలలు, ఎవరి హాస్టల్స్, ఎవరి సోషల్ వెల్ఫేర్ సర్వీస్ సెంటర్స్, ఎవరి వృద్ధాశ్రమాలు, ఎవరి అనాథాశ్రమాలు వేల సంఖ్యలో ఉన్నారో మీరు చూడండి, కేథలిక్ మిషనరీస్ ఆర్ ప్రొటెస్టెంట్ మిషనరీస్. కాబట్టి జాతి నిర్మాణానికి పునాదులు వేస్తూనే ఉన్నామండి మనం. అంతేకాదు, సమాన హక్కులు లేవు కదండి. పేదవాడు చదువుకోలేడు, దళితుడు చదువుకోలేడు, కొన్ని కులాల వాళ్ళు చదువుకోలేరు, స్త్రీలు చదువుకోలేరు. వాళ్ళకి హాస్టల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఆడపిల్లలు చదువుకోలేరండి. వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి ఈ రోజున వాళ్ళు చదువుకొని పెద్దవాళ్ళు అయిపోయారండి. చార్టెడ్ అకౌంటెంట్స్, కలెక్టర్స్, పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్, విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు, అనాథాశ్రమంలో చదువుకున్నటువంటి వాళ్ళు, ఈ క్యాథలిక్ క్రిస్టియన్ ప్రొటెస్టెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్న వాళ్ళు, జాతి నిర్మాణానికి మనం కాకపోతే ఎవరు చేశారు? పేదరిక నిర్మూలనకి ఇందిరాగాంధీ గరీబీ హటావో హటావో సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. 21 బ్యాంకుల్ని జాతీయం చేసుకున్నాం క్రమేపీ మనం. దాదాపు ఆమె జాతీయం చేసినప్పుడు 19 బ్యాంకుల్ని జాతికి అంకితం చేశారు ఆవిడ. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రాజెక్టులను కట్టారు, పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టారు. ఆ తర్వాత ఎవరు కట్టలేదు, మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతనే అది జరిగింది మన ఆంధ్ర రాష్ట్రంలో. అయితే ఇవన్నీ ఒక పక్కన వాళ్ళు చేస్తున్నారు, కానీ ప్రభుత్వం చేయనంత క్రిస్టియన్ ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఈ రోజున ఒక వరల్డ్ విజన్ని మీరు తీసుకున్నారంటే, ఒక ఎఫికార్ని మీరు తీసుకున్నారంటే, ఈ రోజున ఒక ఊరు ఊరు లేకపోతే ఒక మండలం మండలం దత్తత తీసుకొని, ఈ రోజున ఏదో మహేష్ బాబు ఊరు దత్తత తీసుకున్నాడని మాట్లాడుకుంటున్నారు. మహేష్ బాబు పుట్టనే పుట్టలా అప్పటికి. ఊర్లని, జిల్లాలను, మండలాలను దత్తతగా తీసుకుని వాటికి వీధులు వేయడం, రోడ్లు వేయడం, కరెంటు స్తంభాలు వేయడం, లైట్లు వేయడం, తర్వాత బావులు తవ్వించడం, బోర్లు ఎవరు చేశారండి? ఇల్లు కట్టించడం, పక్క ఇల్లు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఇల్లు కట్టించడం వచ్చింది ఈ మధ్య కాలంలో. అంతకుముందు గుడిసెలు తీసేసి ఇల్లు కట్టించడం, ఇవన్నీ క్రైస్తవ సంస్థలే చేశాయి. వాళ్ళ ఓన్ డబ్బుతోటి మొన్నటి దాకా చేసిన, ఈ మధ్య కాలంలో బాధ్యత తెలియట్లేదని, మీరు ఒక 20% వేసుకోండి లేకపోతే 25% వేసుకోండి, మేము 80% వేస్తాం, 75% వేస్తామని ఆ లబ్ధిదారులకి కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళు శ్రమదానం, కొంత ధనదానం చేసిన తర్వాత వీళ్ళు 80% దాకా బ్యాంకులు ఎలాగ 80% రుణం ఇస్తాయో అలాగే ఇచ్చి బ్యాంకులకు మళ్ళీ రుణం వెనక్కి ఇవ్వాలి. వీళ్ళకి రుణం వెనక్కి తీసుకోరు. ఇది వెనక్కి, ఇది రుణం కాదు, ఇది వరం, దానం. ఇది జాతి నిర్మాణం కాదంటారా? భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలని ఒక్కసారిగా పైకెత్తడానికి కార్పొరేట్గా సామూహికంగా క్రైస్తవం ప్రయత్నించిందే. ఇవన్నీ జాతి నిర్మాణానికి సార్. అసలు విద్యలో ఇన్వాల్వ్ అవడమే. వైద్య రంగాన్ని తీసుకోండి. ఈరోజు వైద్య రంగం ఎలా ఉందండి? కరోనా పేషెంట్ వెళ్తే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి, ఒక హాస్పిటల్లో 2 లక్షల ముందు డిపాజిట్ కట్టాలి, ఒక హాస్పిటల్లో 5 లక్షల ముందు డిపాజిట్ కట్టాలి, ఒక హాస్పిటల్లో 10 లక్షల ముందు డిపాజిట్ కట్టాలి. క్రైస్తవ మిషనరీ హాస్పిటల్స్లో ఎప్పుడైనా అలా కట్టించుకున్నారండి? లేదు, నెవర్, నెవర్. ఈ రోజున విద్య వ్యాపారం అయింది, వైద్యం వ్యాపారం అయింది. ఈ రెండు ప్రాథమిక హక్కులు కదండి, ప్రాథమిక అవసరాలు కదండి ఒక పౌరుడికి, జాతి నిర్మాణానికి పునాదులు కదండి ఈ రెండు, ఆరోగ్యం, విద్య, ఈ రెండు పునాదులు కదండి. జాతిలో ఉన్న ప్రజలందరూ కూడా కలరా వచ్చి చచ్చిపోతే, లేకపోతే కరోనా వచ్చి చచ్చిపోతే జాతి నిర్మాణం ఎలా జరుగుతుందండి? సో కాబట్టి క్రైస్తవ మిషనరీల సేవండి జాతి నిర్మాణానికి పునాదులు వేసింది, వేస్తూనే ఉంది, ఇంకా వేస్తూనే.
నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఎరగా కనిపించాక సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. తరువాత బెల్ ఐకాన్ని గంట ఆకారంలో ఉన్నటువంటి దాన్ని క్లిక్ చేయండి, మీకు ప్రతి నోటిఫికేషన్ వస్తుంది.